ఒకరితో డేట్కి వెళ్ళాల్సి వస్తే ఏ హీరోతో వెళ్తారు? అండ్ సీన్ లేదనిపిస్తుంది నాకైతే. చాలా ఈ ఇంటర్వ్యూస్లో చెప్పారు నేను అమ్మాయిని బోల్డ్నెస్గా చూడటం ఇష్టపడతాను. మార్నింగ్ నుంచి షూట్ చేసేది, ఈవినింగ్ అంతా ఆయనతో. ఒక అబ్బాయిని సోనియా చూస్ చేసుకోవాలి అంటే స్ట్రాంగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే స్టే విత్ దాహిబ్. ఆయన బాగా ఇష్టపడే వర్క్అప్ బ్రాండ్ ఏంటి? ఆయన మొన్న రీసెంట్గా చూస్తే మొన్న ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హీ వాజ్ కంప్లీట్లీ ఇన్ టు ఆర్ మీరు ఇతన్ని చూడగానే హాట్గా అనిపిస్తారు అనిపిస్తుంది. ఇన్ ది రీసెంట్ టైమ్స్ ఐ లైక్ చూస్తేనే జనాల్లో ఒక అపోహ వచ్చేస్తుంది, చెడిపోయింది రా ఇది. అంటే జంతువుల కంటే కూడా క్రూరంగా చేస్తున్నారు వీళ్ళు అసలు. తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎందుకు ఇంత టఫ్ చేస్తున్నారు అసలే? మీరు మ్యారేజ్ చేసుకోమని అడగట్లేదు. మిమ్మల్ని కూడా మేము బోల్డ్గా ఏమైనా చూసే అవకాశాలు ఉన్నాయి అంటారా? అండ్ ఇఫ్ దే డెఫినెట్లీ వాంట్స్ టు యునో పిక్ మీ ఫర్ స్కిన్ షో అండ్ ఆల్. ఆజీవీ గారిలో మీకు చాలా చిరాకు తెప్పించాం సార్. లక్ష్మీదేవి, పార్వతి ఇలా అంతా వి అడ్మైర్ దోస్ క్వాలిటీస్ అండ్ దోస్ గాడ్స్ కదా. ఈ రెండు ఫీలింగ్స్లో ఏది ఎక్కువ డివైన్ అని మీ ఒపీనియన్? లవ్ అండ్ సెక్స్. సో సెక్స్ ఇస్ డివైన్, లవ్ ఇస్ డివైన్ ఇన్ దాట్ వే. సినిమా కోసమే పుట్టిన వ్యక్తి అని మీరు బాగుంటాయి బాగుండకపోవచ్చు, కానీ నేను పర్సనల్గా ప్రొఫెషనల్గా చూసిన వాళ్ళలో ర్యాపిడ్ ఫైర్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది, బికాజ్ యూనో RX100 అర్జున్ రెడ్డి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇలాంటి మూవీ చేయడానికి ఒప్పుకున్నారు? డెఫినెట్లీ, అది వన్ రీజన్. మీరు అలా ఒక్కే ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని చెప్పి అలాంటి మూవీ చూస్ చేసుకోవటం జరిగిందా?